నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలు, 18 పురాణాలు, సమస్తం 13 ఏళ్లలో నేర్చుకున్నటువంటి రామచంద్రమూర్తి 25 ఏళ్ల పట్టాభిషేకంలో పొద్దున్నే పిలిచి, తండ్రి రాజు కావాలి నువ్వు అయ్యా అంటే, సరేనండి నాన్న మీ ఆజ్ఞ అన్నాడు. రాత్రి పిలిచింది మూడవ తల్లు, నువ్వు కాదురా రాజు, రాజువి మా అబ్బాయి రాజు, నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే సరేనమ్మా మీ ఇష్టం అన్నాడు. అది విద్య, అది విద్య, త్యాగం విద్య. నువ్వు కలెక్టర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, యాక్టర్ అవ్వడం, రియాక్టర్ అవ్వడం ఇది పెద్ద విషయం కాదు, ఇది ఏదో ఒకటి అవుతావు. ఇది అవ్వాలేం లక్ష్యం కాదండి. ఏం చెయ్యాలి అది అయ్యి అది చూసుకోండి ముందే. అప్పుడు కూడా సుఖంగా ఉండాలంటే ఆ సుఖానికి పునాది ఇక్కడి నుంచి వేసుకోవాలి. మనశ్శాంతి ఒక్కటే సుఖం మనకి. కోర్టు సంపాదించినా సరే ఇద్దరే సుఖంగా ఉంటారు నా దృష్టిలో. ప్రపంచంలో తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోయేవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాలు గుర్రు పెట్టేవాడు, వీళ్ళిద్దరిని ఇచ్చిన అదృష్టవంతులు ఇంకెవరు లేరు. ఈ రెండు లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఒకటే, ఎంత పీఠంలో ఉన్నా ఒకటే. పడుకోగానే నిద్ర పట్టదు, తిన్నదరగదు, పొద్దున్న 20 బిళ్ళలు, మధ్య సాయంత్రం 20 బిళ్ళలు. దేనికి నీ బతుకు ఇక్కడ? బిళ్ళలకు అంకితమైంది బతుకు, పిల్లలకు అంకితం కావాల్సిన బతుకు బిళ్ళలకు అంకితమైంది. ఇంతే సరిపోతుందండి. ఎందుకు సంపాదించడం? దీనికోసం, అనవసరంగా.